కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆర్థిక ఆహార సహాయం అందించాలని ప్రభుత్వ విద్య వైద్య ఆరోగ్య రంగాలకు బలోపేతం చేయాలని అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేగంగా అందించాలని తూర్పు గోదావరి జిల్లా సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు మండల కార్యాలయం వద్ద సిఐటియు ధర్నా సిఐటియు దేశవ్యాప్తం పిలుపులో భాగంగా రంగంపేట మండలం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఈ చంద్రావతి ఆధ్వర్యంలో సిఐటియు సంఘాలైన అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం పంచాయతీ రంగాల కార్మికులు ధర్నా చేపట్టారు కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఆర్థిక ఆహార సహాయం అందించాలని ప్రభుత్వ విద్య వైద్య ఆరోగ్య రంగాలను బలోపేతం చేయాలని అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేగంగా అందించాలని ఆదాయ పరిమితి లేని కుటుంబాలకు నెలకి 7500 రూపాయలు ఇవ్వాలని చనిపోయిన ఉద్యోగులకు 50 లక్షల బీమా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే మెటేమీలు పంచాయతీ కార్మికులు మున్సిపల్ కార్మికులు అందరూ కూడా బీమా సౌకర్యం చేయించాలి అని చెప్పేసి అలాగే రక్షణ పరికరాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆదాయ పన్ను పరిమితులు లేని కుటుంబాలకి ఎవరైతే ఉన్నారో ఈ కరోనా నేపథ్యంలో 7500 రూపాయలు వాళ్ళకి నెలకి ఇవ్వాలి అని చెప్పేసి అలాగే ఈరోజు ఉపాధి హామీ పనులు ఈ 100 రోజులు చేస్తూ ఉన్నారో ఆ పనుల్ని 200 రోజులకి పెంచాలి అని చెప్పేసి ఈరోజు వ్యవసాయ చట్టాలు మార్చారు వ్యాపార నల్ల చట్టాలు ఏవైతే మార్చారో వాటిని రద్దు చేయాలి అని చెప్పేసి అలాగే విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని పెరుగుతున్న గ్యాస్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచేస్తా ఉన్నారు ఈ రోజు 100 రూపాయలు దాటింది పెట్రోల్ ధర ఆ పెట్రోల్ ధరల్ని నియంత్రించాలి అని చెప్పి అలాగే ప్రజలందరికీ కూడా ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వాలని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చెప్పేసి ఈ రోజు నూతన విద్యా విధానం పేరుతో అంగన్వాడీ కేంద్రాలని ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయాలి అనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి 172 సర్కులర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని మరొకసారి ఐసీడీఎస్ని వ్యవస్థని సంస్థాగతం చేయడం కోసం అని చెప్పేసి చూడాలి ఈ 172 సర్కులర్ని రద్దు చేయాలని చెప్పేసి అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అని కనీస వేతనం ఈరోజు పెరుగుతున్న ధరలు చూసుకుంటే ఏమాత్రం సరిపోవటం లేదు ఇస్తున్న వేతనాలు కాబట్టి 21000 రూపాయలు వేతనం అనేది ఇవ్వాలని అలాగే ప్రతి ఒక్కరికి కూడా బీమా కల్పించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది చంద్రావతి జిల్లా సిఐటి ఉపాధ్యక్షుడు